వందల కోట్లు పెట్టిన బడా ప్రాజెక్ట్లయినా ఉన్నంతల రీషేష్ చిన్న సినిమాలైనా కానీ ఫస్ట్ లుక్ రిలీజ్ ల కాంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ దాకా రిలీజ్ డే అందడి కాంచి సక్సెస్ మీట్ల దాకా అన్ని హైదరాబాద్ లోనే పెడుతుంటారు పట్నంలోనే ఫ్యాన్స్ తో గూడి సందడి చేస్తారు కానీ రాను రాను సీన్ మారతట్టే కొడుతుందా ఇండస్ట్రీల ఈవెంట్ల రూట్ మ్యాప్ ఏపీ దిక్కు పోతుందన్న టాక్లా నిజమితుంది ఓ దిక్కు హైడ్రా కూలగొట్టుట్లు ఇంకో దిక్కు తీరొక్క పంచాలతోని కాంగ్రెస్ సర్కార్ పాతారా పల్స గౌడే కాకుండా ఇదికెళ్ళి పబ్లిక్ లో కూడా కామెంట్లు వస్తున్నాయి ఈ నడమ ఇండస్ట్రోలు కూడా హస్తం పార్టీ తీర్ మీద గుర్రు గరం అన్నట్టే ఉంటున్నారు ఇక అన్ని చూసుకొని చిన్నగా మెల్లగా ఏపీకే ఎక్కువ అగో కొడుతున్నదో అంటే ఇప్పటికే తోని ఎన్ కన్వెన్షన్ అసంటే సినిమా హోటళ్లు బిల్డింగ్ నేలమట్టం చేస్తారు ఇంకో దిక్కు కొండా సురేఖి అకినేని కుటుంబం మీద మాట్లాడిన మాటలకు సర్కార్ నుంచి సీఎం నుంచి వేసు ఖండన కూడా రాలేదు ఏ మంత్రి కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు భర్త రఫ్ డిమాండ్ వచ్చినా పట్టించుకుంది లేదు అరే కోట్ల కోట్లు టాక్సులు కడుతుంటే ఎప్పుడు ఇసు ప్రకృతి విపత్తులో వానలో వరదలో వచ్చినా రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం చేస్తూనే ఉంటుంది అయినా ఇండస్ట్రీ అంటే చిన్న సూపర్ అని సెలబ్రిటీలు బడా నిర్మాతలు కూడా బగ్గు అంటున్నారట లోపల లోపల అందుకే చిన్నగా హైదరాబాద్ లో కాకుండా ఏపీ ఈవెంట్లు సురు చేస్తున్నారట దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత పెద్ద పంచాదేందో అందరం చూస్తుంది సర్కారు కు శ్రేయ శాత కాకనే ఇదంతా అదే మేము పవర్ లో ఉన్న పదేళ్ళల్లా ఇసు తినడానికి అయిందా అని అనుకుంటా మాజీ మంత్రి కేటీఆర్ మస్తుగానే మాటలనే వర్కలా ఆ ముచ్చట పొలిటికల్ గా కూడా పెద్ద మొన్న మొన్న వరుణ్ తేజ్ హీరో మట్కా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా విజయవాడలో పెట్టుకున్నారు ఇదే కాకుండా తొందరలోనే ఇంకో రెండు మూడు పెద్ద సినిమాలు కూడా ఏపీ దిక్కే ఏ నవ తాను ఈవెంట్లకు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాకు ఇదికెళ్ళి ఆంధ్రలో ఇదివరకే జగన్ ఉన్నప్పుడు జరిగే ఇండస్ట్రీని చిన్న సూపే చూసిండు పవన్ మీద పగ పార్టీల పంచాదుల పేరు మీద పెద్ద సినిమాలు రిలీజ్ అయినా టికెట్ రేట్లు పెంచుకునే తందుకు తనలాట్ ఉండే స్పెషల్ షోలకు పర్మిషన్ అంటే పెద్దలు ఉంటుండే కానీ ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎంఐ తీర్క చేసుకుని మరి షూటింగ్లు కూడా వేసుకుంటుండే వరకలా ఇండస్ట్రీ కూడా ఇంతో అంత హుషారు వచ్చింది ఏపీలో ఎగ్గం సపోర్ట్ దొరికినట్టు అయింది జూనియర్ ఎన్టీఆర్ తోని టీడీపీకి బాబుకి నందమూరి ఫ్యామిలీకి పెద్దగా వడతలేదని వచ్చినా గానీ కొత్త సినిమా దేవరకు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది సార్ కారు టికెట్ రేట్లు కూడా పెంచుకొని ఇచ్చింది పార్టీలు పర్సనల్ ముచ్చట్లు వేరే సినిమా ఇండస్ట్రీ వేరే అన్నట్టు చూస్తుండే వరకల్లా స్టార్లకు సెలబ్రిటీలకు కూడా మంచిగా అనిపిస్తున్నది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ సర్కకు సెగదలిగేటట్టు ఇట్లా చిన్నగా మెల్లగా ఈవెంట్లను ఏపీలో పెట్టి అట ఇంకా షూటింగ్లు కూడా అటే ప్లాన్ చేసుకొని ఏపీ దిక్కు ఎక్కువ నజర్ పెబోతున్నారట మరి ముచ్చటం సీరియస్ గా తీసుకొని రేవంత్ గవర్నమెంట్ రేపు రేపు ఎసొంటే అడుగులేస్తా అనేది చూడాలి